జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్ విజయవాడ. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటిస్తా, అవన్నీ కూడా అర్హులకి అందకుండా అనేక నిబంధనలు, అనేక షరతులు విధిస్తూ కేవలం పథకాలన్నీ కూడా ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి. లబ్ధిదారులకి ఏమాత్రం అందడం లేదన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అది తెల్ల రేషన్ కార్డులు అవ్వచ్చు, పెన్షన్లు అవ్వచ్చు, ఇంకా అనేక పథకాల్లో ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఈరోజు మనం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విదేశీ విద్యా పథకాన్ని మీరు వెంటనే ప్రకటించాలి. బీసీ, ఈబీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విదేశీ విద్యా కళ ఎందుకు నెరవేర్చడం లేదు? గత ఏడాది వరకు కూడా 5,000 మంది పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకుంటా ఈ రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెస్తున్నటువంటి వారి యొక్క విదేశీ విద్యని మీరు ఎందుకు నిలుపుదల చేశారని ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే గత ఏడాది ఈ పథకం కింద విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ ప్రభుత్వం చెల్లించకపోవడం వలన విదేశాల్లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుల పట్ల ఆందోళన చెందుతా, మరొక పక్క నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడతా, కాల్ మనీకి కూడా డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసి విదేశాల్లో ఉండేటువంటి వారి పిల్లలకి డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విదేశీ విద్యా పథకం కింద కేవలం 250 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం లేదని షూట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కింద మీరు పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లిస్తామని ఎన్నికల్లో కానీ నవరత్నాల్లో కానీ పదే పదే ప్రకటనలు చేశారు. విద్యార్థులందరూ కూడా జగనన్న వస్తాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తాడు, మనం కళాశాలకి ఒక్క పైసా కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదని ఎంతకు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని ఇంతవరకు చెల్లించకపోవడం విద్యార్థుల తీవ్ర ఆందోళనకి గురి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద ప్రతి విద్యార్థికి కూడా కళాశాలలో పూర్తి మొత్తం ఫీజుని చెల్లించేలాగా ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల్ని మోసం చేసినట్టే మీ నాన్నగారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం యొక్క స్ఫూర్తికి మీరు తూట్లు పొడిచినట్టే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఈ రోజున జగనన్న విద్యా దీవెన పథకం అని ఏదో పథకం పెట్టి దాని కింద ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి అమ్మఒడి పథకం కూడా ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు, కానీ ఎవరికి లబ్ధి చేకూరలా. ప్రతి బిడ్డకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి తల్లికి మాత్రమే డబ్బులు ఇచ్చి పిల్లల మధ్య చిచ్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మావయ్య మోసం చేశాడని పిల్లలందరూ కూడా అనుకున్నారు. అదేవిధంగా ఆ నిధులు మొత్తాన్ని కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల నుంచి వారి సంక్షేమ అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన డబ్బుల నుంచి నిధులు పక్కదారి పట్టించి మీరు ప్రచారం చేసుకోవడం వాస్తవం కాదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా కేవలం ప్రచారం కోసమే. లబ్ధిదారుల సంఖ్యని 50% పైగా అనేక నిబంధనలు, షరతులు విధించి తగ్గించడం వాస్తవం కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. మీరు అదేవిధంగా చూస్తే ఈ రాష్ట్రంలో నిన్న కూడా చూసాం, ఇళ్ల పట్టాలు మంజూరు చేయడానికి శ్మశానాలను కూడా చదును చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతా ఉంది. మరి అక్కడ ఉండేటువంటి శ్మశానం వల్ల ఇబ్బందులు వస్తే బీసీల మధ్య, ఎస్సీల మధ్య గొడవలకి కారణం ఈ ప్రభుత్వ వైఖరి కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తమాషా చూడడం ఎంతవరకు సమంజసం అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే రకంగా కనుక మీ పరిపాలన కొనసాగితే
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరు కనుక బీసీల మధ్య ఎస్సీల మధ్య మీరు చిచ్చి పెట్టాలని చూస్తే ఈ రెండు వర్గాలు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బీసీలు ఎస్సీలు మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నా.